రోజైతే నేను మా ఫ్రెండ్స్ శ్రీలక్ష్మి అండ్ పద్మతో కలిసి మిస్సెస్ చౌదరి గారి ఇంటికి వెళ్ళాము. అక్కడ వాళ్ళ గార్డెన్ మాత్రం మీకు కంపల్సరీ షేర్ చేసుకోవాలనిపించింది, అంత చక్కగా ఉందన్నమాట. సో మేము వాళ్ళ ఇంటి గార్డెన్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మాకు కనిపించింది అయితే కృష్ణుడి విగ్రహము, అలానే పక్కన ఏనుగులు, ఏనుగుల పైన తులసి మొక్కలు, అలానే మీరు వెనకగానే అబ్జర్వ్ చేసినట్లయితే వినాయకుడు కింద ముగ్గుని పెయింట్ చేశారనమాట. సో భలే చక్కగా అనిపించింది. ఇది నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మాకు గుంటూరు, విద్యానగరు అలాంటి ప్రదేశాల్లో ఇల్లులు కన్నా చూసినట్లయితే ఇలాంటి బొమ్మలు ఉండేవి. అప్పుడు అనుకునేదాన్ని చాలా బాగున్నాయి, పెద్దయ్యాక ఇలాంటి ఇల్లు కట్టించుకోవాలి అని చెప్పేసి అనుకునేదాన్ని. సో అక్కడైతే ఒక గంట మా ఫ్రెండ్ శ్రీలక్ష్మికి బాగా నచ్చేసింది. సో తర్వాత ఆ టైంలో మాకు చిన్నగా జల్లు పడుతూనే ఉందన్నమాట. ఆ రోజు అసలు ఆ ఆకులు కలర్ చూస్తే పచ్చని తోరణాలాగా అనిపించింది అనమాట. ఆ ప్లేస్ నుంచి మాకు త్వరగా రావాలని అయితే అనిపించలేదు. సో ఆ గార్డెన్లో చిన్న చిన్న మొక్కల కబుర్లన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా అందమైన పువ్వులు, అలానే వెజిటబుల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెష్ వెజిటబుల్స్ చూడండి, ఇదిగో చూసారు కదా, ఇది చిక్కుడుకాయలు చక్కగా పందిరిలో చక్కగా అల్లుకున్నాయి చిక్కుడుకాయలన్నీ. అయితే అయితే చిన్నప్పుడు చంద్రకాంత్ విత్తనాలు పువ్వులు అనమాట, ఆడుకున్న జ్ఞాపకాలన్నీ వచ్చాయి. ఇది వంగ చెట్టు, ఎంత చెట్టు ఎంత ఆకేస్తుంది, కలర్ బాగుంది, వంగ పూత కలర్ అంటే అంత జమ వైట్ వంకాయ ఆ పైన చూడండి ఫ్రాంగిపానీ అవును అవును. అవును, డార్క్ పింక్ అది ఓపిక మరి వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి, తప్పకుండా వెళ్ళాలి. అట్టు పెట్టాను నేను మీకోసం. ఎంత అదృష్టం చేసుకుంటే ఇలా ఉంటుంది, నిజంగా చాలా ఫార్చునేట్. నేనైతే బెండకాయలు, అది బెండకాయ ఇది బెండకాయ. ఇదైతే క్యాబేజ్ ఫ్లవర్స్ అన్నమాట, బాగుంది కదా, చాలా అలాగే రెండు వద్దున బెండకాయలు కాకరకాయలు అప్పకుండా రెండు. ఇదంతా స్వీట్ పొటాటో, స్వీట్ పొటాటో తీసుకుంది ఇవాళ. ఇదమ్మా పప్పాయ తెలుసు, ఇదేమో డ్రమ్ స్టిక్, ఇంకొకటి అది పెద్ద, ఇదే ఎలా పెరుగుతుందో చూద్దాం. ఇండోర్ లో కూడా పెట్టచ్చు కదా, ఇండోర్ లాంటి
నిన్న పప్పు తాకుతూ చేశాను. ఇది మామిడి కదా, మామిడి చెట్టు సారీ కదా అంతి. ఇది ఇది చాలా వెరైటీగా ఉంది. ఏదో మందారు అంటారు చూడమ్మా. ఇది విచ్చుకుంటుంది అంతి, కొంచెం అట్లా అట్లా పువ్వు అవుతుంది. ఇది ఇంకా తెలుసు మాకు లేదు ఇంకా కావాలా. ఓకే ఓకే, తీసుకున్నాం అంటి, చాలానే తీసుకున్నాం. కానీ ఇది భలే ఉంది వెరైటీగా. పద్మగారు పద్మగారు మొత్తానికి పీకేశారండి. గుత్తి పూలు ఉంటాయి గుత్తులు గుత్తులుగా కాదా? ఇదైతే చూడండి శివునికి ఇష్టమైన బిల్వ పత్రము. కార్తీక మాసం చాలా హ్యాపీగా అనిపించింది. కావాలంటే నాకు ఇదిగో ఇదైతే సపోర్టా చెట్టు మీకు కనిపిస్తున్నాయి కదా. ఫ్యాషన్ ఫ్రూట్ వాళ్ళు ఇలా ఇవి ప్లాస్టిక్ ఇలా చక్కటి ఫ్లవర్స్ అలానే ఫ్రెష్ వెజిటబుల్స్ గ్రీనరీ అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట. దానికి తోడు ఆంటీ వాళ్ళు కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. భలే ఫ్లవర్స్ ప్లాంట్స్ వెజిటబుల్స్ కూడా బాగా వస్తున్నాయి చూసారు కదా. ఇది దోశ మామూలుగా చామ దుంపలు కదా. ఆనియన్ ఫ్లవర్ చిన్న సాంబార్ ఆనియన్ దాని దాని చుట్టూ అది అది ఫ్లవర్ ఇదే కదా ఫ్లవర్ ఇది ఇదే కదా అంటే ఇవి లోటస్ ఫ్లవర్స్ అంటే ఇవి కాదు చామ చామ అంటే వంకాయ చూడండి ఇది చూడండి ఎంత ముద్దుగా ఉందో. సో ఇలా ఆనియన్ ఫ్లవర్స్ అలానే తమలపాకులు అలానే చామ ఆకులు చాలా బాగున్నాయి అన్నమాట. గోంగూర బెండకాయలు దోసకాయలు తులసి మొక్కలు అయితే చాలా తీసుకుని వచ్చాము. ఇలా ఆంటీ దగ్గర మాకు ఎన్నో విషయాలు తెలిసినాయి. కొన్ని కొన్ని మొక్కలు మేము ఎప్పుడో ఇండియాలో చూసిన జ్ఞాపకాలే అన్నమాట. సో అలాంటిది ఈరోజు మేము అంత ఇన్ఫర్మేషన్ చాలా కొత్త మొక్కలు చూసినట్లుగా అనిపించింది. అలానే ఆంటీ వాళ్ళ గార్డెన్లో చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ భలే ముద్దుగా ఉన్నాయి. ఇవి చూసినట్లయితే మార్బుల్తో చేసిన చిన్న చిన్న బొమ్మలు అనమాట. అలానే దీపావళి లైటింగ్ కూడా గార్డెన్లో కూడా పెట్టారు, చాలా ముచ్చటగా అనిపించింది. ఇంకా ఫ్లవర్స్ అయితే మీకు చెప్పనే అవసరం లేదు. మందారలు ఇలా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట, చాలా కలర్ఫుల్గా భలే ఫ్రెష్గా చాలా చక్కగా అనిపించింది. ఆ రోజు మేము స్పెండ్ చేసిన టైం కూడా అలానే. సో ఆ రోజు అయితే ఈ టైం మేము ఎంతో మాకు చాలా నచ్చింది అనమాట. ఆంటీతో మాట్లాడిన విషయాలు అలానే కొన్ని వంటలు కూడా నేర్పించుకున్నాము ఆంటీ దగ్గర. సో ఈవినింగ్ మా కోసం స్నాక్స్ తయారు చేశారు, అవి ఎంతో టేస్ట్ అయితే కంప్లీట్ డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ కదా, టేస్ట్ చాలా బాగా అనిపించింది. సో అలానే మేము కూడా మేము ఫ్రెష్ వెజిటబుల్స్ ఆంటీ మా కోసం అంతా అరేంజ్ చేసి పెట్టున్నారు. కరివేపాకు, బీరకాయలు, కాకరకాయలు, బెండకాయలు ఇవి ఏంటేంటో అన్నీ ప్యాక్ చేసి ఇచ్చారన్నమాట పార్క్లోవి.
సో ఆ రోజు మేమైతే ఇంకా ఆ డేని మేము వాళ్ళకి నాకు ఫర్గెట్ అనిపించింది. అంత మెమరబుల్ డేగా అనిపించింది అనమాట. చాలా రిలాక్సింగ్ వీకెండ్ లాగా అయింది మా అందరికీ. అలానే ఇంకొకటి ఎక్సైటింగ్గా అనిపించిన విషయం ఏంటంటే, నాకు ఇక్కడ మీకు అరుగుంది కదా, ఇక్కడ దాదాపు రోజు ఒక 40-50 బర్డ్స్ వస్తుంటాయి అన్నమాట. సో అంటే ఎలా అంటే, మార్నింగ్ ముగ్గేస్తున్న టైంలో కొన్ని చిన్న చిన్న బర్డ్స్ గింజల కోసం రావటం అబ్జర్వ్ చేశారు. ఆ తర్వాత ఇలా అరుగు మీద వేయటం స్టార్ట్ చేశాక దాదాపు ఒక 40-50 బర్డ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి వచ్చి అవి అవి తినేశాక చక్కగా వాటర్ కూడా పెట్టుంటారు ఆంటీ పక్కనే, వాటర్ కూడా తాగి వెళ్ళిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ డే అదే టైంకి వస్తాయంట. సో నాకు ఇది చాలా ఎక్సైటింగ్గా భలే చక్కగా నచ్చింది. సో అలానే చాలా డేస్ తర్వాత సంపెంగ మొక్క అలానే పందిట్లో మల్లె చెట్టు కూడా చూసాము ఆంటీ వాళ్ళ ఇంట్లో. ఆ రోజు అయితే చాలా హ్యాపీగా అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో. నెక్స్ట్ బ్లాగ్లో మాతో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, టేక్ కేర్ అండ్ బాయ్.